मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। बहुत ही पासपोर्ट इस्ते दुबई की वीसा चेंज आले। जरूर जरूर। प्लेन टिकेट्स बेटा पंपिस्ताडो, निका अवगाने हसीना बेटी पोतुंदी कदा। लियो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो। हाँ बेटा, कैसे हैं? हाँ हम लोग बहुत मजे में है, ठीक है। और बेटा, तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा, एक मिनट जल्दी बात कर लेना। बेटी, ఏం జరగదు రేను, టెన్షన్ పడకు, నేనంటే ఇష్టమే కదా, చాలా ఇష్టం రేను, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటా, సరేనా? సరే. ఎరా, వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి, వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా, చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట, నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెన్లే అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచి జరిగింది కదా. నా బొందన్నయ్యా, నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచెం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా. నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరిళ్ళల్లో ఉండే ప్రాబ్లమే రా భయ్, వెళ్దాం పద. ఆగన్నయ్య, ఏమి తినేద్దాం, ఆకలి వస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళు ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9 నెలలు పెళ్ళి 10 నెలలు అయిందన్నావు, రోజు కొట్టుకుంటున్నావు, అప్పుడే 9 నెలలా, ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య. నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు,
ఇయర్ తీర్ లోకి ఎంటర్ అయ్యో వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 ఇయర్స్ క్లబ్. అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్న మాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 ఇయర్స్ కు పడిపోయింది కాబట్టి నీకు 30 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 ఇయర్స్ అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్. అటు నుంచి అటే తప్పుకోసినా మీ నాన్న కప్పు కూడా చూస్తాను అబ్బి దగ్గర. గొడవ చేయొద్దు, చలి జోయాసి తప్పు. అరే